మిస్టర్ మాధవ్, మీ భార్యకు వచ్చిన వ్యాధి చాలా కాంప్లికేటెడ్ కేస్. పిల్లలెవరైనా ఉన్నారా? ఒక పాప ఉంది డాక్టర్, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. మార్నింగ్ పేషెంట్ కండిషన్ చూసి వాళ్ల పాపను పిలిపించమని నేను మిస్టర్ మాధవికి చెప్పాను. పొద్దునే పాపను తీసుకురమ్మని మనిషిని పంపించాను. డాక్టర్, ఓ గంట తర్వాత మళ్లీ ఆ ఇంజెక్షన్ ఇవ్వండి. వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఎస్ డాక్టర్. డాక్టర్ జోసెఫ్ నాకు చెప్పబట్టే నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. యూఆర్ ఎ స్పెషలిస్ట్, టెల్ మీ ఆనెస్ట్లీ డాక్టర్, నా సీత బతుకుతుందా? మిస్టర్ మాధవ్, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్నే కాని ప్రాణాలు పోసే దేవుణ్ణేం కాదుగా. నా సీత, అంతా మంచే జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అస్సరే, ఇంతకీ ఈ వ్యాధి ఎలా వచ్చింది? డాక్టర్, సీత నా రెండో భార్య. మొదటి భార్య ప్రసవించేటప్పుడు చనిపోయింది. తనకు పుట్టింది రమ్య. రమ్య వస్తున్నా డాడీ.